ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటేయాల్సిన బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తీర్చిదిద్దగల ఏకైక నాయకుడు నారా చంద్రబాబు గారు తప్ప మరొకరు లేరన్న విషయాన్ని మాత్రం మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఇక్కడ ఉన్నంత కూడా రైతు లోకం, కృష్ణా జిల్లాంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డ పరిస్థితి, ఇటీవల ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి డెల్టాలో రైతాంగానికి కూడా. చివరికి పట్టి సీమ నీళ్లు వదలక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్పి మాత్రం మనం చేస్తాను. చంద్రబాబు గారి దార్శనికతకి ఆయన ముందు చూపుకి పట్టి సీమ ఒక తార్కాణం అని చెప్పి మాత్రం మనం చేస్తాను. ఆ పట్టి సీమ నీళ్లు వదలటానికి ఎంత సిగ్గుపడిందో జగన్ ప్రభుత్వం ఒకసారి మీరు అందరూ కూడా చూశారు. కానీ తప్పలేదు, వదలక తప్పలేదు, నీళ్ళు ఇవ్వక తప్పలేదు, భవిష్యత్తులో ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్టులను కూడా నిండిన పరిస్థితుల్లో మళ్ళా పట్టి సేమే మనకు గతి అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇలాంటి దూరదృష్టి గల గొప్ప నాయకుడిని మనం నిలబెట్టుకోవాలి. ఆయన చేతిలో మళ్ళా ఈ రాష్ట్రాన్ని పెట్టడానికి మనందరం కూడా అవిశ్రాంతంగా శ్రమిద్దామని చెప్పి మాత్రం మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నారాయణరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. విజయవాడ మాజీ శాసనసభ్యులు జలీల్ ఖాన్ గారిని మాట్లాడవలసింది చెప్తాను. సభాధ్యక్షులు, పెద్దలు, పూజ్యులు, నారాయణరావు గారు, వేదిక మీద ఉన్న నాయకులు, ఇక్కడ వచ్చేసిన తమ్ముళ్ళు, అన్నలకి అందరికి కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను మాత్రం జగన్ లేపినట్టు చేతులు లేపను, దండం పెట్టి వంగి దండం పెడతా. మీకు జగన్ మాట మాటి చేతులు ఎత్తేస్తాడు. ఈరోజు ఒకటే మీరు అర్థం చేసుకోవాలి, ఒక్క అడుగుతో మొదలుపెట్టిన ఏవో కిషోరు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఒక్క అడుగుతో మొదలుపెట్టి కుప్పం నుంచి ఈరోజు వరకు కృష్ణా జిల్లాలో వచ్చేటప్పటికి లక్షలాది అడుగులు కలిసి ఆయనతో ప్రయాణం చేస్తున్నారంటే ఆయన ఒక నాయకత్వం, ఆయన నడిచిన నడక, ఆయన కష్టం, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన, దీనికి వ్యతిరేకంగా యావత్తు ప్రజానీకం ఆయనతో పాల్గొంటున్నారు. మనం అర్థం చేసుకోవాలి, మా యువకిషోర్కి పప్పు అన్నారు వాళ్ళు. నా దృష్టిలో పప్పుగాడు ఈడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ముఖం చూసారా? ఎప్పుడైనా ఆయన ముఖం చూసారా? ఇప్పుడే జైలు నుంచి వచ్చిన ముద్దాయిలాగా ఉంటాడు. మన నాయకుడు అందం చూడండి, యువకిషోర్ అందం చూడండి. ఆయన ముఖం మీద అమాయకత్వం ఉంటుంది, అందం ఉంటుంది, రంగు ఉంటుంది, చిరునవ్వు.